భారీ వర్షాల కారణంగా ఫాక్స్ సాగర్ చెరువు నీటిమట్టం పెరగడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా నిపుణుల పర్యవేక్షణలో అధికారులు తూము ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఈ మేరకు అధికారులు చేపడుతున్న నీటి మళ్లింపు చర్యల్లో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఈరోజు పర్యటించి హామీ ఇచ్చారు. సహజంగా ఏర్పడిన అలుగు అధికారుల సమన్వయం నిపుణుల పర్యవేక్షణలో అతి తక్కువ మోతాదులో తూము ద్వారా నీటిని దిగువ నాలల్లో నేరుగా ప్రవహింపచేస్తున్నామని ఈ ప్రక్రియలో ఎలాంటి సందేహం లేవన్నారు. ప్రజలెవరూ అపోహలు నమ్మవద్దని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు 24 గంటల పాటు శ్రమించి తూము ద్వారా నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ఇక మీద రాబోయే వర్షాల దాటికి కూడా ఇబ్బందులు ఉండవన్నారు. తూము ద్వారా నీటి విడుదల కావడంతో మరో 2 రోజుల్లో కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉమా మహేశ్వర కాలనీ ప్రజలకు ఉపశమనం కానుందని స్పష్టం చేశారు. జిహెచ్ఎంసీ వారు రెవెన్యూ వారు పోలీస్ శాఖల సమన్వయంతో మరి ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తా ఉన్నాం. మరి ఈ చెరువు తూమ్ గేట్ మరి తెరవక చాలలేదు కాబట్టి అదంతా కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మరి సాంకేతికంగా నిపుణులను మరి పిలిపించుకొని స్థానికంగా ఉన్నటువంటి అందరినీ కూడా టెక్నీషియన్స్ పిలిపించుకొని మరి ఆ తూమ్ని మరి పోలీస్ శాఖ వారు 24 గంటలు ఇక్కడ ఉండి పర్యవేక్షించి ఈ రోజు తెరవడంతో మరి నీళ్లు చాలా చక్కగా మరి డిశ్చార్జ్ అవుతా ఉన్నాయి. వర్షాలు లేకపోతే ఎలాంటి ఇబ్బంది లేదు. న్యాచురల్ గా పోవాల్సిన ఏ పద్ధతులు పోవాల్సిన వాటర్ ఆ పద్ధతుల్లో పోతా ఉన్నాయి. ఫాక్ సాగర్ కి ఎలాంటి లీకేజ్ లేదు, ఎలాంటి గండి లేదు,